నమస్కారం. మీరు చూస్తున్న జీఎం న్యూస్. నా పేరు రాజేష్. ముందుగా హెడ్లైన్స్. కొత్తపేట నందు ఘనంగా అడప బాబ్జీ జన్మదిన వేడుకలు. బాబ్జీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నాని, చైర్మన్ యలవర్తి తదితరులు. గడప గడపకి వైకాపా పార్టీ కార్యక్రమాన్ని 7వ వార్డు నుండి ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని. ప్రజల సమస్యలను తీర్చేందుకు మరింత కృషి చేస్తామంటూ వెల్లడి. మాంటిసోరి నందు డిజిటల్ క్లాసులు ప్రారంభించిన పినంనేని వెంకటేశ్వరరావు. పినంనేని కోటీశ్వరరావు విద్యా ట్రస్ట్ సేవలు అభినందనీయమన్న స్కూల్ యాజమాన్యం. బాబ్జీ యువసేన ఆధ్వర్యంలో నేడు బాబ్జీ పుట్టినరోజు పురస్కరించుకుని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి నందు పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ వైస్ చైర్మన్ అడప వెంకటరమణ పుట్టినరోజు వేడుకలు కొత్తపేట నందు నేడు ఘనంగా నిర్వహించారు. తనను వార్డు కౌన్సిలర్గా గెలిపించిన జనం మధ్యలో పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా పుట్టినరోజు వేడుకలకు హాజరైన గుడివాడ శాసనసభ్యులు నాని, మున్సిపల్ చైర్మన్ యలవర్తి కేక్ను కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ 3 సార్లు కౌన్సిలర్గా గెలిచిన, పేద ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్న తన ఆత్మమిత్రుడు అడప బాబ్జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నామని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో మరింత ఎత్తుకు ఎదుగుతూ ఉన్నత పదవులు సాధించాలని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ నేడు 49వ పుట్టినరోజు వేడుకలు తన బాల్యమిత్రుడు అడప బాబ్జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నామని ఆయన తెలిపారు. చిన్నతనం నుంచి మంచి మిత్రుడిగా ఉంటూ ఒక్కసారి రాజకీయాల్లోకి రావడం జరిగిందని, ఆయన స్నేహితుడు రానున్న కాలంలో మరిన్ని పదవులు చేపట్టి నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలంటూ ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కౌన్సిల్ సభ్యులు సైతం ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఈ పుట్టినరోజు వేడుకల్ని ఈ కొత్తపేట 7వ వార్డులో జరుపుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అభిమానులు చాలా ఘనంగా నిర్వహించారు. వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు జన్మించినటువంటి అడప బాబ్జీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. బాబ్జీ 3వసారి కౌన్సిలర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మొట్టమొదట పెరిగిపాడు సంబంధించినటువంటి వార్డులో ఫస్ట్ అయినా, తర్వాత 26వ వార్డులో కార్మిక నగరం వార్డులో 2వసారి, కొత్తపేట 3వసారి మరి కౌన్సిలర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ఎక్కడ ప్రజాప్రతినిధిగా ఉంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాల కోసం వాళ్ళతో కలిసి ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఆ ప్రాంతంలోనే ఏ కార్యక్రమమైనా ఆయనకి సంబంధించినటువంటి వ్యక్తిగత కార్యక్రమాలను కూడా జరుపుకునేటువంటి ఆనవాయితీ ఉంది. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఐశ్వర్యంతో పిల్ల పాపలతో భార్య పిల్లలతో నిండు నూరేళ్లు ధనధన దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా మంచి ఉన్నతమైనటువంటి పదవుల్లోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మా సోదరుడు అడప బాబ్జీ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఇద్దరం 6th క్లాస్ నుంచి కలిసి చదువుకున్నాం, చాలా మంది తెలియకపోవచ్చు, కలిసి చదువుకున్న ఇద్దరం ఒకేసారి కౌన్సిల్కి పోటీ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని సంవత్సరాలు కలిసి రాజకీయంగా ప్రయాణం చేస్తూనే ఉన్నాం. మరి ఇద్దరం కూడా ఈరోజు గుడివాడ పురపాలక సంఘంలో ఉన్నత స్థానాల్లో ఉంటాం. అట్లాగే బాబ్జీ గారు కూడా మరి ఈ వార్డులో పోటీ చేసినప్పుడు కూడా ఈ వార్డు చాలా వెనుకబడి ఉంది, ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలి, మరి ఎక్కువ నిధులు కావాలి ఈ వార్డులో అని అడిగి ఎప్పటికప్పుడు ఈ వార్డు యొక్క సమస్యల్ని, ప్రజా సమస్యల మీద దృష్టి సారించినటువంటి వ్యక్తి. అట్లాగే పుట్టినరోజును వేడుకను కూడా ఈరోజు ఇక్కడే జరుపుకుంటున్నాడు. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని 100 పుట్టినరోజులు జరుపుకోవాలని, సంతోషంతో ఉండాలని, అన్ని రకాల సుఖాలు అనుభవిస్తూ 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పి మా కౌన్సిల్ సభ్యులు అందరి తరఫున కోరుకుంటూ మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి నిన్న ప్రారంభించాం. ఈరోజు మొట్టమొదటిగా 7వ వార్డు నుంచి గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ వార్డులో
శాసన సభ్యులు నాని గారు మేము అందరం కలిసి గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహించడానికి బయలుదేరుతాను అందరూ మాతో పాటు కలిసి రావాల్సిందిగా అభిమానులు కార్యకర్తలను అందరిని కోరుతున్నాను అట్లాగే మన బాబ్జీ సేన ఆధ్వర్యంలో మిత్రులు అందరూ కలిపి మంచి సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఈ రోజు ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను థాంక్యూ సందర్భంగా విచ్చేసినటువంటి మరి మన ఎమ్మెల్యే గారికి చైర్మన్ గారికి మరి సహచర కౌన్సిలర్స్ మరి బాబ్జీ సేన మరి వార్డు ప్రజలకు కూడా నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను పుట్టినరోజు సందర్భంగా మరి మా సోదరులు 48వ సంవత్సరంలోకి 49 లోకి వచ్చారు ఆయన 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 అలా ఉన్నా 40 70 ఏళ్ళు వచ్చినా అలా ఉంటాడు కుర్రోళ్ళగానే ఉంటాడు కుర్రోడిగానే ఉండాలని ఆయనకి ఆ భగవంతుడు ఆయన అరగలిచ్చి మరి ఎన్నో పదవులు ఆయన ప్రజాసేవలో ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ సందర్భంగా గడప గడపకి వైకాపా పార్టీ కార్యక్రమాన్ని నేడు కొత్తపేట నుండి శాసనసభ్యులు కొడాలి నాని ప్రారంభించారు డ్వాక్రా సంఘ మహిళలు రుణమాఫీ జరగలేదంటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన వెల్లడించారు స్థానిక కొత్తపేట నందు నేడు గడప గడపకి వైపాకా పార్టీ కార్యక్రమాన్ని గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు కొడాలి నాని ప్రారంభించారు తొలుతగా వార్డ్ నందు ఉన్న అమ్మవారి గుడిలో మరియు చర్చ్ నందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం వార్డ్ సమస్యలను తెలుసుకునేందుకు ప్రతి గడప ఎక్కారు స్థానికంగా ఉన్న మహిళలతో మాట్లాడి వారి సమస్యలను మరియు వార్డ్ సమస్యలను తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో నానితో పాటు పట్టణ చైర్మన్ యలవర్తి మరియు స్థానిక వార్డ్ కౌన్సిలర్ మరియు వైస్ చైర్మన్ నడప బాబ్జీ తదితరులు వార్డు నందు పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ వైఎస్ ఆశయాలను తీర్చేందుకు ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకునేందుకు వైఎస్ జగన్ తలపెట్టిన యజ్ఞం ఈ గడప గడపకు వైపాకా కార్యక్రమమని ఆయన వెల్లడించారు 7వ వార్డు నందు అనేక సమస్యలు ఉన్నాయని వాటిని ఇప్పటికే వార్డ్ కౌన్సిలర్ నడప బాబ్జీ తీర్చడం జరిగిందని ఆయన వెల్లడించారు మిగిలిన సమస్యలను సైతం త్వరలోనే తీరుస్తామని ఆయన తెలిపారు అలాగే నేడు ప్రతి మహిళ డ్వాక్రా రుణమాఫీ గురించి అడుగుతున్నారని రుణమాఫీ చేస్తామని చెప్పిన టీడీపీ ప్రభుత్వం నేటికీ అమలు చేయకుండా మహిళలను మోసం చేస్తున్నారని ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా యలవర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ వార్డు నందు ప్రధానంగా పింఛన్ సమస్యలు కొత్త రేషన్ కార్డు సమస్యలు ఉన్నాయని వాటిని తీర్చేందుకు స్థానికంగా ఉన్న వార్డ్ కౌన్సిలర్ కు వివరించడం జరిగిందని ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా స్థానిక వార్డ్ కౌన్సిలర్ మాట్లాడుతూ ఈ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతమని ఇక్కడ తనని గెలిపించిన ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం చేసి వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన వెల్లడించారు మా పార్టీ అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు గడప గడపకే వైఎస్ఆర్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం దాదాపు 12 సంవత్సరాలుగా నేను ఇక్కడ శాసనసభ్యుడిగా ఉంటున్నాను ఇక్కడ ప్రజలు ఉన్నటువంటి సమస్యలు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు పూర్తిగా నాకు అవగాహన ఉంది ఈ ప్రాంతంలో మా కౌన్సిల్ వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాల నుంచి ఇక్కడ మొత్తం కూడా మట్టి రోడ్లు డ్రైన్లు కానీ లేనటువంటి పరిస్థితి కొత్తపేటలో అదేవిధంగా పైప్ లైన్ కూడా లేక మంచినీటి సౌకర్యం లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు దాదాపు ఈ ప్రాంతంలో అన్ని సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది మొన్న బాబ్జీ గారు వచ్చిన తర్వాత పైప్ లైన్లు కూడా వేయటం జరిగింది కల్వర్ట్లు కడటం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ ద్వారానో మా ద్వారానో పరిష్కరించాల్సినటువంటి సమస్యలు 90% సమస్యలు పరిష్కరించాం ఇంకేమన్నా 5-10% ఉన్నా కూడా వాటిని మా దృష్టికి తెచ్చారు వాటిని పరిష్కరిస్తాం అదేవిధంగా డ్వాక్రా మహిళలు అయితే కనుక పెద్ద ఎత్తున మమ్మల్ని రుణాలు కట్టొద్దన్నారు మా రుణాలు రద్దు చేస్తామన్నారు ఆ రుణాలు రద్దు అవ్వలేదని చెప్పి వాటిని రద్దు అయ్యేటువంటి రకంగా మీరు ప్రయత్నం చేయమని చెప్పి కోరుతున్నారు మేము కూడా ప్రభుత్వం మీద డ్వాక్రా మహిళ రుణాలు రద్దు చేయమని చెప్పి పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తున్నాం అయినా స్పందించట్లేదు అదేవిధంగా ఇళ్ల పట్టాలు కావాలి ఇళ్ళు లేవని చెప్పి మరి పేదలు అడుగుతున్నారు గతంలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను గుడివాడ నుంచి హైదరాబాద్ పాదయాత్ర చేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు దాదాపు 94 ఎకరాలు ల్యాండ్ని ఎక్వైర్ చేసి 20 ఎకరాల్లో 2009 ఎన్నికల ముందు పట్టాలు ఇవ్వడం జరిగింది ఇంకా 74 ఎకరాలు అట్టాగే పెండింగ్లో ఉంది వాటిని కనుక ప్రభుత్వం తక్షణమే మరి లేఅవుట్ చేసి ఇళ్ల పట్టాలు ఇస్తే దాదాపు 4,500 మందికి ఇళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఈ ప్రాంతంలో బెల్ట్ షాపులు పెట్టి మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పి మాకు కొంతమంది కంప్లైంట్ చేశారు మరి ఎక్సైజ్ అధికారులు తక్షణమే ఈ గుడివాడ పట్టణం ఉన్నటువంటి బెల్ట్ షాపుల మీద రైళ్లు చేసి వాటిని అరికట్టాలని చెప్పి ఎక్సైజ్ అధికారులను కోరుతున్నాను ఈ కార్యక్రమం 5 నెలలు ఇచ్చారు తప్పకుండా మరి గడప గడపకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపుకి మేము కూడా ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు తెలుసుకుని మున్సిపాలిటీ చేతిలోనో మా చేతిలో ఉన్నటువంటి సమస్యలను అయితే తక్షణమే పరిష్కరిస్తాం ప్రభుత్వం పరిష్కరించాలన్నటువంటి సమస్యలు ఉన్నాయి
కొంతమందికి రేషన్ కార్డు మీద 60 సంవత్సరాలు 54 సంవత్సరాలు వయసు ఉండి మరి వాళ్ళకి ఒరిజినల్గా వయసు అయితే 70-75 సంవత్సరాలు ఉన్నా కూడా కొంతమందికి పెన్షన్ రావట్లేదు. మరి దాదాపు ఇప్పుడు ప్రభుత్వం 1000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది, వాళ్ళు ఎలిజిబిలిటీలో ఉండి కూడా పెన్షన్ రావట్లేదు అని చెప్పి తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు వృద్ధులు. వికలాంగులకు కూడా పంచదార కార్డు లేదనో లేకపోతే అంగవైకల్యం ఎక్కువ ఉంది తక్కువ ఉందని మరి అనేక కారణాలతో వాటిని కూడా కొంతమందికి ఇవ్వట్లేదు, వాళ్ళు కూడా మనోవేదనకు గురవుతున్నారు. ఎందుకంటే పెన్షన్ 1000 రూపాయలు 1500 రూపాయలు చేసినాక దానికి సంబంధించి దానికి లబ్ధిదారులు అందరూ కూడా మాకు పెన్షన్ కావాలని చెప్పి గట్టిగా కోరుకుంటున్నారు. ఈ నిబంధనల్ని సాగ్గా చూపి అర్హులకి మనం కనుక పెన్షన్లు ఇవ్వకపోతే మరి వాళ్ళ ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుందని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ మరి ప్రభుత్వం కూడా ఈ నిబంధనలను సడలించి నిజమైన లబ్ధిదారులు అందరూ కూడా ఈ పథకం కింద పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. ఈరోజు గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాంలో భాగంగా 7వ వార్డులో శాసనసభ్యుడు నానిగారు, అట్లాగే మేము, మా కౌన్సిల్ సభ్యులు అందరం, అట్లాగే మా పార్టీ కార్యకర్తలు అందరం కూడా కలిపి 7వ వార్డులో తిరగడం జరిగింది. మరి చాలా గడపలకి వెళ్ళటం, గడప గడపకి వెళ్ళి చాలామంది పెన్షన్లు రాని వాళ్ళు కానీ వికలాంగ పెన్షన్లు రాలేదని చాలామంది అడుగుతూ ఉన్నారు, ఇళ్ల పట్టాలు అడుగుతూ ఉన్నారు. ముఖ్యమైన సమస్య ఏంటంటే రేషన్ కార్డులు. ఈ వికలాంగ పెన్షన్ రావడానికి ప్రధానమైనది తెల్ల రేషన్ కార్డు ఉండాలి వాళ్ళకి, లేకపోతే రాదు. కాబట్టి రేషన్ కార్డులు లేక చాలామంది వికలాంగులకి పెన్షన్ రాలేదు. లాస్ట్ టైం జన్మభూమిలో చాలా అప్లికేషన్స్ పెట్టాం, అవన్నీ కూడా మానిటర్ చేసి ఆ రేషన్ కార్డు వచ్చే విధంగా చూసి వాళ్ళందరూ కూడా పెన్షన్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. అట్లాగే వీళ్ళందరికీ కూడా మరి 2-బెడ్రూమ్ హౌసెస్లో 3341 హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్లో రావడం, అవన్నీ కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటాం. ముఖ్యమైనది ఏంటంటే ఈ ప్రాంతంలో మరి మా కౌన్సిల్ వచ్చిన తర్వాత పైప్ లైన్ వేయటం కానీ రోడ్లు వేయటం కానీ అనేకమైన కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజలందరూ బ్రహ్మాండమైన సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మంచినీళ్ళ విషయంలో నీరు బ్రహ్మాండంగా వస్తుందండి, మాకు ఎటువంటి ఇబ్బందులు లేవని, రహదారులు బాగా బాగుపడి, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయన్నీ కూడా తెలుసుకుంటా ఉన్నాం. కొన్ని స్ట్రీట్ లైట్స్, కరెంటు వైర్లు సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా తెలుసుకుని ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకుంటున్నాం. అవన్నీ కూడా సాధ్యమైనంత వరకు, మా పరిధిలో ఉన్నంత వరకు కవర్ చేస్తాం. ఇంకా ప్రజా సమస్యలు మెయిన్గా ఉన్నాయన్నీ కూడా శాసనసభ్యుడు శాసనసభలో అవసరమైతే మా గుడివాడకు కావాల్సిన సమస్యల్ని ఆయన ప్రస్తావించి ప్రభుత్వం తరఫు నుంచి కూడా ప్రజలకు కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక కార్యక్రమాన్ని నిన్నటి నుంచి కూడా చేపట్టడం జరిగింది. అయితే గుడివాడపట్నంలో మరి ఈరోజున మొట్టమొదటిసారిగా మా 7వ వార్డులో కార్యక్రమాన్ని మన ప్రీతమ శాసనసభ్యులు కొడాల నాని గారి చేతుల మీదుగా ఈరోజున ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మన మున్సిపల్ చైర్పర్సన్ సోదరుడు ఎల్వ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఇతర సోదర కౌన్సిలర్సు పెద్దలు, అదేవిధంగా ఈ వార్డు గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొనడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఏమేమి ఉన్నాయో మరి ఇంటింటికి వెళ్ళి తెలుసుకునే ఉద్దేశంతో ఈరోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ వార్డులో చాలా వరకు సమస్యలు ఇప్పటికే పరిష్కరించడం జరిగింది, ఇంకా చాలా సమస్యలు కూడా ఉన్నాయి. మరి అవన్నీ కూడా మరి మేము నానిగారి దృష్టికి, అదేవిధంగా చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళి రానున్న రోజుల్లో మిగతా సమస్యలన్నీ కూడా మేము అన్నీ కూడా సర్దుబాటు చేస్తామని చెప్పి మేము తెలియజేసుకోవడం కూడా జరుగుతుంది. మరి గతంలో ఈ వార్డులో మరి చాలా కార్యక్రమాలు మిగిలి ఉన్న అపరిష్కృతమైన సమస్యలు ఉన్నటువంటి వార్డులో మరి నన్ను కొత్తగా ఈ వార్డు కొత్తగా గెలిపించినటువంటి ప్రజలందరికీ కూడా నేను జీవితంగా రుణపడి ఉంటాను. రానున్న కాలంలో మరి ఇంకా ఎన్నో పనులు ఉన్నాయో మిగిలిన పనులన్నీ కూడా నేను చేపడతానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. పెన్నమనేని కోటేశ్వరరావు ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేడు మాంటిషోరి ఇంగ్లీష్ మీడియం నందు డిజిటల్ క్లాసులు ప్రారంభించారు. విద్యార్థుల భవితు కోసం పెన్నమనేని ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని మాంటిషోరి సంస్థ సెక్రటరీ వెల్లడించారు. స్థానిక మాంటిషోరి ఇంగ్లీష్ మీడియం నందు నేడు పెన్నమనేని కోటేశ్వరరావు విద్యా ట్రస్ట్ ఆధ్వర్యంలో డిజిటల్ క్లాసులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆప్కబ్ చైర్మన్ పెన్నమనేని వెంకటేశ్వరరావు మరియు అర్బన్ బ్యాంక్ చైర్మన్ పెన్నమనేని బాబ్జీ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేసి క్లాసులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాంటిసోరీ అధ్యక్షురాలు రాజేశ్వరి మాట్లాడుతూ చిన్న సంస్థగా స్థాపించిన మాంటిసోరీ నేడు విద్యా రంగంలో ఇంతటి ఘనత సాధిస్తూ ముందుకు పోతుంది అంటే అది కేవలం ఈ విద్యా సంస్థ నందు పనిచేస్తున్న ఉపాధ్యాయుల ప్రతిభ అంటూ ఆవిడ వెల్లడించారు. మొన్న జరిగిన 10వ తరగతి పరీక్షల నందు మా స్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచినందుకు ఆనందంగా ఉందని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా మాంటిసోరీ సెక్రటరీ లక్ష్మి మాట్లాడుతూ మాంటిసోరీ విద్యా సంస్థల నందు డిజిటల్ క్లాసులు ప్రారంభించాలని నేడు పినమనేని కోటీశ్వరరావు విద్యా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ డిజిటల్ క్లాసులు ప్రారంభించిన ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. విద్యా రంగంలో ఇప్పుడు వస్తున్న డిజిటల్ టెక్నాలజీ వల్ల విద్యార్థుల ప్రతిభ మరింత పెరుగుతుందని ఆమె వెల్లడించారు. స్కూల్ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలమ్మా? 1947లో స్టార్ట్ అయింది. అంటే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వచ్చి ఇప్పుడు ఎంత ఉందంటే 3000 ఉన్నారు పిల్లలు. అందులో లాస్ట్ ఇయర్ 200 చిల్డ్రన్ అది 10th ఎగ్జామ్స్ రాశారు. అంతా కూడా 94% మంచి రిజల్ట్ వచ్చింది. అంటే ది స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ ది లో క్లాస్ పీపుల్, సో దే కాంట్ స్టడీ ఎట్ హోమ్ అండ్ దే ఫాదర్ కానీ మదర్ కానీ దే కాంట్ టీచ్ దెమ్ ఎనీథింగ్, దే హ్యావ్ టు కమ్ అండ్ స్టడీ హియర్ ఇట్ సెల్ఫ్. అంతకుముందు వాళ్ళకి లేదు కదా ఏ రకమైన అసలు ఇది లేదు. ఇక్కడికి వచ్చి అంత చిన్న ఇదిలో నుంచి వచ్చి ఇక్కడ ఈ రకంగా చదివి 10th వెళ్ళి ఈ రకమైనటువంటి రిజల్ట్ తెస్తున్నారంటే అది మా స్కూల్ యొక్క టీచర్స్ యొక్క గొప్పదనం. మా స్కూల్ టీచర్స్ అంతా కూడా బాగా మంచి ఎడ్యుకేటెడ్, తర్వాత చెప్పాలి అనేటువంటి శ్రద్ధ గల టీచర్స్. ఆ టీచర్స్కి ఆ శ్రద్ధ లేకపోతే ఈ పిల్లలకి ఇంత చదువు రావడం అనేది జరగదు అసలు. కాబట్టి మా స్కూలు దీనికి ఏ రకమైన వంక లేదు, ఇంకా ముందు ముందు బాగా అభివృద్ధిలోకి వస్తుంది. చాలా చిన్నగా కొద్ది మందితో స్టార్ట్ అయ్యి ఈ లెవెల్కి పెరిగింది మా స్కూల్. ఈ మాంటెసరీ స్కూల్ యొక్క ఉన్నతి కోసం అలాగే పిన్నమనేని ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారు ఈ మాంటెసరీ స్కూల్ని ఇంకా అభివృద్ధిలోకి తేవాలి అనేటటువంటి వాళ్ళ ట్రస్ట్ ద్వారా ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. అది డిజిటల్ క్లాస్ రూమ్, 40-45 మంది విద్యార్థులకి చక్కగా ఏర్పాటు చేసేటటువంటిది. ఈ డిజిటల్ క్లాస్ రూమ్ వల్ల క్లాస్లో టీచర్ చెప్పింది కొంత అయితే దీన్ని గురించి దీని ద్వారా తెలుసుకునేది మరికొంత అయ్యి ఇంతంతాయి వటునింతాయి అన్నట్టుగా పిల్లల అభివృద్ధి కోసరం చక్కగా దాతలు చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. అలాగే మా ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, తెలుగు మీడియం కానివ్వండి, ప్రైమరీ ఏదన్నా కానీ 3000 చిల్డ్రన్ పైన ఉన్నారు, వారందరికీ కూడా ఈ అవకాశమా అనే దానికంటే కూడా ఒక్కొక్కటిగా మెట్టుమెట్టుగా ఎదగాలి అనే ఉద్దేశంతో మేము దీన్ని వారు అందించినటువంటి సహకారాన్ని తీసుకుని మా పిల్లల యొక్క అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి హామీ ఇస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు మాంటెసరీ స్కూలు అనడమే కాకుండా స్కూల్ కానీ కాకుండా వృద్ధాశ్రమాలు మరి ఎలాంటి వారి యొక్క ఇది లేకుండా మనీ పే చేయకోకుండా వృద్ధాశ్రమం, అలాగే పే చేయగలిగేటటువంటి వారికి ఇంకొకటి, అలా రకరకాలుగా అన్ని రకాలుగా మన మాంటెసరీ సంస్థ అనేటటువంటిది వృద్ధిలోకి తేవాలి అనేటటువంటి ఉద్దేశానికి అందరూ సహకరిస్తున్నందుకు పాత్రికేయులకే కానివ్వండి దాతలకే కానివ్వండి అందరికీ కూడా మాంటెసరీ స్కూల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. Allah 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 పట్టణ ముస్లిం సోదరులకు మరియు ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు. మా మిత్రులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులందరికీ ఈద్ ముబారక్. ఇట్లు సర్దార్ బేగ్. పట్టణ ముస్లిం సోదరులకు మరియు ప్రజలకు శానిటేషన్ కమిటీ చైర్మన్ చౌరగుడి రవికాంత్ తరపున రంజాన్ శుభాకాంక్షలు. ఇట్లు ప్రజా ఆరోగ్య విభాగం, గుడివాడ పూరపాలక సంఘం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గర్భిణీల సురక్షిత పథకాన్ని నేడు గుడివాడ నందు ప్రారంభించడం జరిగిందని బీజేపీ రాష్ట్ర నాయకురాలు పద్మిని మహేష్ వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన సురక్షిత పథకం నేడు పట్టణ ప్రభుత్వ హాస్పిటల్ నందు ప్రారంభించారు.
గర్భిణీ స్త్రీలలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఈ కార్యక్రమం నందు అన్ని పరీక్షలు నిర్వహించి మంచి ఆరోగ్యాన్ని అందించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకురాలు పద్మిని మహేష్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేడు ఈ పథకాన్ని ఢిల్లీ నందు ప్రధానమంత్రి ప్రారంభించడం జరిగిందని, అందులో భాగంగా నేడు గుడివాడ నందు ఉన్నత ప్రభుత్వ ఆసుపత్రి నందు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా రక్తహీనత మరియు హైబీపీ కారణాలతో అనేక ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారికి కడుపులో బిడ్డ ఎదుగుదల మరియు ఇతర సమస్యలు రావడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. కడుపులో ఉన్న బిడ్డ ఎదుగుదల మరియు బిడ్డ సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా హెయిరీస్ ప్రెగ్నెన్సీ స్కాన్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రధానమంత్రి సురక్షిత పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా మేము కూడా గుడివాడలో మా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ప్రతి నెల 9వ తారీఖున గర్భిణీ స్త్రీలకి పరీక్షలు చేయటం, గర్భిణీ స్త్రీలని టెస్టులు చేసి వాళ్ళ శిశువు ఎట్లా ఉన్నది అనేది అన్ని రకాల పరీక్షలు చేసి వాళ్ళకి ఉచితంగా మందులు ఇవ్వటం, మందులు అందరూ మా గర్భిణీ స్త్రీలనే ఆడవాళ్ళనే పరీక్షలు చేయటం అనేది గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రతి మహిళ పక్క వాళ్ళకు తెలియజేసి ప్రతి మహిళ సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాను. మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ స్కాన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ స్క్రీనింగ్ ప్రోగ్రాము భారతదేశం అంతట్లో మరి అన్ని గ్రామాల్లో అన్ని మరి పట్టణాల్లో కూడా ఈ కార్యక్రమం ప్రారంభమవడం అనేది చాలా అభినందించవలసినటువంటి సంగతి. ముఖ్యంగా మన దేశంలో ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్లో ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే రక్తహీనత, ఎనీమియా అనేది చాలా పెద్ద మరి హై రిస్క్ ప్రెగ్నెన్సీలు అని మనం గుర్తించాలి. ఈ యొక్క రిస్క్ను మరి ముందే గర్భిణీ స్త్రీలు, అట్లనే వైద్య సిబ్బంది, హెల్త్ అసిస్టెంట్స్, మరి నర్సెస్, ఫీల్డ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగానే రెగ్యులర్గా హిమోగ్లోబిన్ చెకప్ చేసి ఈ అనీమియా అనేటువంటి ఈ సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. అట్లానే మన దేశంలో ఇప్పుడు డయాబెటీస్, అట్లానే హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువ ఉండటం అనేది ఎక్కువగా మనం ప్రెగ్నెంట్ లేడీస్లో మనం చూస్తున్నాం. మరి ఒకవేళ గర్భంలోనే శిశువు కనుక ఎదుగుదల సరిగా లేకపోతే లో బర్త్ వెయిట్ బేబీస్కి డెలివరీస్ ఇచ్చేటువంటి మదర్స్ కూడా, ఎక్స్పెక్టెడ్ మదర్స్ కూడా హై రిస్క్లో ఉన్నట్టే. అట్లానే ఇప్పుడు మనం చూసినప్పుడు మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అంటే కమల పిల్లలు గర్భంలో ఉన్నప్పుడు కూడా దాన్ని హై రిస్క్గా మనం తీసుకుంటాం. పొట్టిగా ఉండేవాళ్ళు అంటే 143 సెంటీమీటర్ల కంటే తక్కువ హైట్లో ఉండేటువంటి మరి ప్రెగ్నెంట్ లేడీస్ని కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీలోకి మనం తీసుకొస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఫీల్డ్ లెవెల్లో గుర్తించవచ్చు. ఇట్లాంటి క్యాంప్స్ ఆర్గనైజ్ చేసి మరి మీడియా వాళ్ళ ద్వారా ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చి అనేక మంది ప్రెగ్నెంట్ లేడీస్ని క్యాంప్స్ తీసుకుని రావడం వల్ల హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ని మనం ముందే స్క్రీన్ చేసి మరి సేఫ్ మదర్ అండ్ సేఫ్ చైల్డ్ని మనం ఇవ్వగలుగుతాం. తద్వారా మరి ఫీటల్ మరి మోర్టాలిటీ రేటు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, మెటర్నల్ మోర్టాలిటీ రేటు ఇవన్నీ కూడా మనం తగ్గించి ప్రపంచ స్థాయికి మన వైద్య సేవలను తీసుకెళ్లగలుగుతాం. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి పరిణామం. పట్టణ వైస్ చైర్మన్ నడప వెంకటరమణ జన్మదిన వేడుకలు బాబ్జీ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బాబ్జీ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు అనేకం చేసుకోవాలంటూ కొడాల నాని మరియు ఎలవర్తి శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణ వైస్ చైర్మన్ నడప బాబ్జీ పుట్టినరోజు సందర్భంగా నేడు ఆయన అభిమాన సంఘం బాబ్జీ సేన ఆధ్వర్యంలో నేడు పట్టణనందు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు గుడివాడ శాసనసభ్యులు నాని మరియు పట్టణ చైర్మన్ ఎలవర్తి ముఖ్య అతిథులుగా విచ్చేసి వారి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి నందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రి నందు బాలింతలకు మరియు రోగులకు పండ్లు మరియు బ్రెడ్ను అందించారు. ఆర్కే యూత్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ నందు ఇరువైపులా మొక్కలను నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బాబ్జీ అభిమానులు మాట్లాడుతూ, గుడివాడ పట్టణ వ్యాప్తంగా నేడు బాబ్జీ సేన ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. మా అన్న బాబ్జీ గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు అనేకం జరుపుకోవాలని వారు కోరారు. ఈరోజు మా అన్నయ్య అడప బాబ్జీ గారి బర్త్డే. ఈ సందర్భంగా మేము ఇవాళ కొత్తపేటలో కేక్ కటింగ్ పెట్టుకున్నాం, తర్వాత వెంకటేశ్వర స్వామిలో అన్నదానం చేసాం. ఇప్పుడు ఇక్కడ బ్రెడ్ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ గవర్నమెంట్ హాస్పిటల్ జిహెచ్లో జరుగుతుంది. తర్వాత వృద్ధాశ్రమంలో కూడా పళ్ళును బ్రెడ్ పంచిపెడుతున్నాం. ఇవాళ ఎలాగ ఆయన నిన్నూరేళ్ళు ఆరోగ్యంతో చాలా బాగుండాలని కోరుకుంటూ మా అందరి తరఫున ఆయనకి మళ్ళీ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు మున్సిపల్ వైస్ చైర్మన్ రబా బాబ్జీ గారు, అలాగే గ్రేట్ బిజినెస్ మ్యాన్, అలాగే గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అయిన వైస్ చైర్మన్ మడపా బాబ్జీ గారు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ అనేక కార్యక్రమాలుగా పాల్గొన్నాం. కొత్తపేటలో కేక్ కట్ చేసాం,
अलागे वृद्धाश्रम इप्पुडु वृद्धाश्रम के वेल्दाम गवर्नमेंट हास्पिटल्लो पल्लु ब्रेड पंचिपेट्टाम अलागे मरिन्नि कार्यक्रमालु मुंदु मुंदु चेस्तां मा अद्देपल्लि पुरुषोत्तम अन्न नेनु इंका अडबा बाब्जी गारु अडबा बाब्जी सेना మొదలుకొని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాం. అలాగే ఆయన ఎన్నో జన్మదిన పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని కార్యక్రమాల్లో మేమందరం పాల్గొనాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. పేద విద్యార్థులకు గ్రూప్ టూ కోచింగ్ తీసుకోవాలంటే కష్టమైన నేపథ్యంలో గ్రూప్ టూకు సంబంధించిన అంశంపై డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహిస్తామని ఎస్ఎఫ్ఐ నేత వెంకట్ తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. స్థానిక సుందరయ్య భవనం నందు నేడు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గ్రూప్ టూకు సంబంధించి నిర్వహిస్తున్న అవగాహన సదస్సు కార్యక్రమానికి సంబంధించి గోడ పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నేత వెంకట్ మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన విజయవాడ నందు గ్రూప్ టూ పరీక్షల నిమిత్తం అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ సమావేశం నందు ప్రముఖ నిపుణులచే ప్రతి సబ్జెక్టు నందు అవగాహన కల్పించడంతో పాటు వారికి ఉచితంగా పరీక్షకు అవసరమైన మెటీరియల్స్ ను అందించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. కావున జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విజయవాడ నందు జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లా వైద్యుగా కేఎస్ లక్ష్మణరావు గారి చేతుల మీదుగా గ్రూప్ టూ అవగాహన సదస్సు అనేది మేము ఏర్పాటు చేసాం. ఏంటంటే పేద బలహీన వర్గాల వాళ్ళకి ఈ సదస్సును అనేది ఏర్పాటు చేస్తున్నాం. ఎవరంటే అది ముఖ్య అతిథి కేఎస్ లక్ష్మణరావు గారి చేతుల మీద ఉచిత అవగాహన సదస్సుని ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని విజయవాడలో పీవీ సిద్ధార్థ కళాశాలలో ఆడిటోరియంలో దీన్ని రావాల్సిందిగా విద్యార్థులకి మరియు విద్యార్థుల చేతులకు నిరుద్యోగులకు ఈ అవగాహన సదస్సుకి వచ్చిన వాళ్ళందరికీ 100 పేజీల మెటీరియల్ను కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ అవగాహన సదస్సుని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కొత్తపేట నందు ఘనంగా అడపా బాబ్జీ జన్మదిన వేడుకలు. బాబ్జీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నాని, చైర్మన్ యలవర్తి తదితరులు. గడప గడపకి వైకాపా పార్టీ కార్యక్రమాన్ని 7వ వార్డు నుండి ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని. ప్రజల సమస్యలను తీర్చేందుకు మరింత కృషి చేస్తామంటూ వెల్లడి. మాంటిసోరి నందు డిజిటల్ క్లాసులు ప్రారంభించిన పినంనేని వెంకటేశ్వరరావు. పినంనేని కోటీశ్వరరావు విద్యాట్రస్ట్ సేవలో అభినందనీయమన్న స్కూల్ యాజమాన్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.